చైనాలో అవినీతి అధికారులు కఠిన శిక్షలు అమలవుతున్నాయి లంచన్ తీసుకునే వారికి ఉరిశిక్షో జీవిత ఖైదో విధిస్తున్నారు చైనాలోని అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు సంస్థలపై దాడులు నిర్వహించి అవినీతిని వెలక్కితిస్తూ లంచన్ తీసుకున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు చైనా ప్రభుత్వం ఏదైనా ఒక ఆదేశం జారీ చేస్తే అది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ప్రజలైనా పెద్ద సంస్థలైనా ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి ఎవరైనా అవినీతికి పాల్పడితే ఊచలు లెక్కించక తప్పడం లేదు లంచం తీసుకున్న అధికారులకు ఒరి లేదా జీవిత ఖైదీ అమలు చేస్తున్నారు చైనాలోని అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు జిన్పింగ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు సంస్థలపై దాడులు నిర్వహించి అవినీతిని వెలికి తేయడమే కాకుండా లంచం తీసుకున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు తాజాగా చైనాలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన చైనా లైఫ్ ఇన్షూరెన్స్ ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణలు రావడంతో ఆ సంస్థ చైర్మన్ వాంగ్ బిన్ పై యాంటీ కరప్షన్ కమిషన్ విచారణ చేపట్టింది ప్రస్తుతం అతనిపై క్రమశిక్షణ చర్యల కింద విచారణ చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు అతనిపై వచ్చిన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కాగా ఆ దేశంలో అవినీతికి పాల్పడిన వ్యక్తుల్లో చైనా ఫైనాన్స్ రంగంలో వాంగ్ తొలి ఉన్నత స్థాయి అధికారిగా ప్రచారం జరుగుతోంది చైనా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం కుదేలవుతున్నాయి సంస్థలో లంచం తీసుకున్నారని తేలడంతో ఎంతో మంది అధికారులను అక్కడ ప్రభుత్వం కఠినంగా శిక్షించింది లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న చైనా అసెట్ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన హువారోంగ్ మాజీ చైర్మన్ లై జియోమిన్ ను గత సంవత్సరం చైనా ఊరితీసింది జియోమిన్ కస్టమర్లు ఇతర కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు డిమాండ్ చేయడమే కాక అతను ఉండే అపార్ట్మెంట్లోని ఐరన్ సేఫ్లు క్యాబినెట్లు బీర్వాలలో లెక్క పెట్టడానికి వేలనన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి ప్రపంచంలోని అత్యంత విలువైన స్పెరిట్స్ కంపెనీ కిచౌ మౌటై మాజీ అధిపతి లంచం తీసుకున్నారనే కారణంగా అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది రెండు ఇరవైలో చైనా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ మాజీ అధిపతికి చైనా ప్రభుత్వం పదకొండేళ్ల జైలు శిక్ష విధించింది అవినీతి అక్రమాలు సమూలంగా అంతం కావాలంటే శిక్షలు కఠినంగా ఉండాలన్నది చైనా పాలసీ అందుకే దేశంలోనే అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు తెలిపారు